సో రీసెంట్గా నేను ఒక సిరీస్ చూస్తున్నాను సార్. అందులో అంటే ఈ టాపిక్ కొంచెం సెన్సిటివ్గా అనిపిస్తే మీరు ఆన్సర్ చేయొద్దు, బట్ ఎనీవే లాస్ట్ మై క్వశ్చన్. సో సిరీస్ చూస్తుంటే ఏమైందంటే, అందులో ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంటారు. అందులో ఆ ముస్లిం ఫాదర్ని వాళ్ళ డాటరే క్యాప్చర్ చేసి, లైక్ క్యాప్టివ్గా హోల్డ్ చేసి టార్చర్ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఏమైందంటే, ఎందుకు అట్లా హోల్డ్ చేస్తుంది అంటే, యాక్చువల్గా ఆ డాటర్ డాటర్ కాదు, అతనికి పుట్టిన ఫస్ట్ సన్ అయితే, సారీ సన్ కూడా కాదు, హోమోసెక్షువల్ యాక్చువల్గా. అండ్ హీ వాజ్ ఇన్స్ట్రక్టెడ్ దట్ యునో టు కట్ ది జెనిటేలియా అండ్ మేక్ హిమ్ యాజ్ అ డాటర్. అది అలా చేయడం వల్ల ఏమైందంటే, తనకి తను పెద్ద కొడుకుగా ఉండాల్సిన వాడు, లైక్ ఇట్లాగా నీకు అలా ఉంటే ఏమైంది, నేను ఇలా ఉండకూడదా ఏంటి, నాకు రావాల్సిన ఆస్తి కానీ ఏది నువ్వు నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇలాగా టార్చర్ చేస్తుంది అనమాట. దట్ గాట్ మీ థింకింగ్, లైక్ ఇలాంటి లైక్ హోమోసెక్షువల్ వాటి గురించి కానీ, ఈ ఎల్జీబీటీక్యూ వాటి గురించి కానీ హిందూయిజంలో ఎక్కడైనా ఉందా సార్? ఓ ఎల్జీబీటీక్యూ ఇస్ వెల్ సెలబ్రేటెడ్ అండి. మనకి అంటే అమ్మాయిలకి ఉన్నది కనపడదు, ఎందుకంటే రాసేది మగ సన్నాసులు కాబట్టి వాళ్ళకి ఆడపిల్లలు కలిసి ఉండటం మరి ఆడికి ఎందుకు నచ్చలేదేమో. ఐ హావ్ నాట్ సీన్, మేబీ ఉండొచ్చు అండి. పురాణాలు మొత్తం అన్ని చదవడం చాలా కష్టం కదా, ఇట్స్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్. కాకపోతే పురాణాల్లో ఇట్స్ ఆల్వేస్ బీన్ ద కేస్, అమ్మాయిల్లాగా వేషధారణ, ఆడోళ్ళలాగా రావటం, ఇంకొకళ్ళలాగా తయారవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహిని అంటే ఎవరండి, రైట్? సో మోహిని, అండ్ దెన్ శివుడికి ఒక భయంకరమైన ఒక కథ ఉంటుంది అనమాట. శివుడికి ఒక మనవడు ఉంటాడు ఆడి అని, దట్ కమ్స్ ఇన్ ఇది శివపురాణంలో వస్తుంది, బట్ దట్ ఫర్ ఇస్ అదర్ డిస్కషన్ అండి. ఐ హ్యావ్ టు షో ఇట్ విత్ ఎవిడెన్సెస్. అక్కడ హోమోసెక్షువల్ ఇంటర్ కోర్స్ గురించి మాట్లాడతారు, రైట్? కాకపోతే ఏంటంటే అది మర్డర్కి కోసం మాట్లాడతారు, చంపేయటానికి. ఒక మనిషిని చంపేయాలంటే హోమోసెక్షువల్గా చంపేయటం అనేది జరుగుతుంది. అండ్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద హోల్ స్టోరీ రైట్ నో, బికాస్ ఐ హావ్ టు షో ఇట్ త్రూ ద లెన్స్ ఆఫ్ దట్ పురాణ, విత్ గాట్ ఇట్ గాట్ శ్లోకాలతో అర్థాలతో చూపించడానికి. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్ రైట్ నౌ. గాట్ ఇట్ బట్ మెనీ మెనీ పీపుల్ హూ నో ఇట్ ఆల్రెడీ, చాలా మందికి ఇలాగ స్ట్రీమ్స్ చూసే వాళ్ళకి, మిగతా స్ట్రీమ్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్ అని. డోంట్ రివీల్ ఇట్ రైట్ నౌ అండి, వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ అవర్ పీపుల్ విత్ ఎవిడెన్స్. ఓకే, సో ఎల్జీబీటీక్యూని తక్కువగా చూడటం అనేది ఇప్పుడు వచ్చిన కొత్త రోగం అండి. అంటే ఇప్పుడు వచ్చింది కొత్త రోగం కాదు సార్, ఇప్పుడు యాక్చువల్లీ యాక్సెప్టెన్స్ పెరిగింది. అవునవును బట్ మన ఈ గత 50 ఇయర్స్గా లేదా అంతకు ముందు కానీ ఈ మిడివల్ టైమ్స్ నుంచి వచ్చిన రోగం ఏంటంటే వాళ్ళని తక్కువగా చూడటం. వీ హ్యావ్ ఓన్లీ 2 పీపుల్. ఇప్పుడు మై స్టాండ్ హ్యాస్ బిన్ ఆల్వేస్ ద సేమ్ అండి, వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు, రైట్? యాజ్ లాంగ్ యాజ్ దే ఆర్ నాట్ డిస్టర్బింగ్ ద హార్మనీ, దే ఆర్ నాట్ టెర్రరైజింగ్ పీపుల్, దే ఆర్ నాట్ పుట్టింగ్ మీ అట్ రిస్క్. వాళ్ళు బతుకుతానంటే నాకేంటి నొప్పి, కరెక్ట్. రైట్? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతాము అనుకుంటే మనకేంటి నొప్పి? వాళ్ళని ఏదో విధంగా దాన్ని ఏమంటారు ఆర్థికంగా వెలివేయటం, రైట్? వాళ్ళని సి దెర్ ఆర్ సమ్ ఫేక్ ట్రాన్స్జెండర్స్, ఆబ్వియస్లీ ఇంతకు ముందు చెప్పినట్టు దెర్ ఆర్ ఆబ్వియస్లీ సమ్ ఫేక్ పీపుల్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇది బెదిరించి డబ్బులు దండుకోవడానికి ఒక మార్గంగా ఎంచుకుంటారు. ఓకే, బట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దోస్ ఫేక్ పీపుల్. దెర్ ఆర్ సమ్ జెన్యున్ పీపుల్ హూ ఫీల్ దాట్ దేర్ బాడీ ఈజ్ నాట్ అలైన్డ్ విత్ దేర్ మైండ్. అంటే వాళ్ళు మనసులో నేను ఒకటి అని అనుకుంటున్నారు, బాడీ ఈజ్ నాట్ దాట్, రైట్? ఐ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ బికాస్ ఇట్ ఈస్ బిట్వీన్ దేర్ బాడీ అండ్ దెమ్ సెల్స్, రైట్? వాళ్ళకి వాళ్ళు సంఘర్షణ ఏదో చేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళకి బయలాజికల్లీ మేల్ బాడీ వచ్చింది, బట్ దేర్ మైండ్ సేస్ దట్ యు ఆర్ అ ఉమెన్ అంటుంది అనుకోండి, ఇట్స్ నన్ ఆఫ్ మై ప్రాబ్లం కదా. మనుషులు ఎవరికి ప్రాబ్లం ఉండకూడదు, ఇట్ ఈస్ దే ఆర్ ట్రైంగ్ టు సాల్వ్ ఇట్ దెమ్ సెల్స్. ఇప్పుడు వాళ్ళకి డ్రెస్ మార్చుకోవాలనిపిస్తుంది అని, ట్రాన్స్వెస్టైట్, వెన్ దే వాంట్ టు చేంజ్ డ్రెస్సెస్, ఓకే. హౌ ఈస్ దట్ ఎఫెక్టింగ్ మీ? హీఈస్ నాట్ ఆస్కింగ్ మీ టు డూ ఇట్, రైట్? హీ ఆర్ షీ, ఇఫ్ దే వాంట్ టు కాల్ దెమ్ సెల్స్ అస్ షీ, రైట్? ఇంకొకటి ప్రోనౌన్స్ తో పెద్ద ప్రాబ్లం వచ్చింది అని చెప్పి ఈ మధ్య కొత్త రోగం ఒకటి వచ్చింది. సి ద పాయింట్ ఇస్ నన్ను, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రొనౌన్స్, ఓకే. యూ కెన్ కాల్ మీ విత్ వాట్ ఎవర్, జస్ట్ బికాస్ యూ కాల్ మీ అ షీ ఐ విల్ నాట్ రెస్పాండ్. ఇంకొకటి ప్రొనౌన్స్ తోటి ఈ ఓకిజం తో కూడా ఒక రోగం ఉందిలేండి, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ సెపరేట్లీ.
సంబడి సేస్ మై నేమ్ ఇస్ సో అండ్ సో, యు కాల్ ఇట్ విత్ దేర్ నేమ్, రైట్? ఏ నువ్వెవడు రా, నీ పేరు నువ్వు పెట్టుకోవడానికి నేను పెట్టిన పేరు అని ఎట్లా అనమో, అలాగే ప్రొనౌన్స్ కూడా, రైట్? ఇఫ్ దే సే దాట్ యునో క్యాన్ యూ ప్లీజ్ రిఫర్ టు మీ యాజ్ షీ హర్ అన్నారనుకోండి, ఒక అబ్బాయిలా కనపడడానికి మెయిల్ లాగా కనిపిస్తున్నాడు, బట్ హీ సేస్ ప్లీజ్ రిఫర్ టు మీ యాజ్ షీ అండ్ హర్. ఓకే, ఫర్ మీ ఇట్ విల్ బి ఎ లిటిల్ టఫ్, ఎందుకంటే నాకు అలవాటు లేదు కాబట్టి. బట్ ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం, కొన్ని రోజులు మాట్లాడుతుంటే, దెన్ ఐ విల్ కాన్షియస్లీ మేక్ ఎ చాయిస్, మిమ్మల్ని షీ అనో హర్ అనో పిలుస్తాను. బట్ డోంట్ పుట్ ఎ గన్ ఆన్ మై హెడ్, ఓకే? పొరపాటున అప్పుడప్పుడు అలవాటు అయిపోయి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను చూసింది అలాగా. సో ఇఫ్ ఐ కాల్ యూ బై దే దెమ్ ఆర్ హీ ఆర్ హిమ్, డోంట్ ఫీల్ అఫెండెడ్, దట్ పార్ట్ ఈస్ ఓకే, రైట్? నన్ను అనలేదు కదా, నన్ను మార్చుకోమని చెప్పలేదు, నన్ను బలవంత పెట్టలేదు, దెన్ ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దెమ్, రైట్? వాళ్ళని ఎకనామికల్లీ బాయ్కాట్ చేయటం, ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చేస్తారు. మరి ఇట్లాంటి ఇప్పుడు మనిషి అన్నాక బతికి తీరాలండి, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళని వ్యాపారాలు చేసుకొని ఇవ్వరు, ఏం చేయాలి నిన్న? కరెక్ట్ కరెక్ట్, రైట్? సో మై పాయింట్ ఇస్ సింపుల్, రైట్? దే హ్యావ్ ద సేమ్ రైట్స్ యాజ్ ఎవ్రీబడి ఎల్స్. సింపుల్ క్వశ్చన్, ఆర్ దే హ్యూమన్ అన్న క్వశ్చన్, ఎస్ అని వచ్చింది అనుకోండి, దే హ్యావ్ హ్యూమన్ రైట్స్, షట్ అప్, అంతే. ఇఫ్ దే ఆర్ హ్యూమన్, ఇఫ్ యూ కాల్ దెమ్ హ్యూమన్, దే ఆర్ హ్యూమన్ రైట్స్. కాకపోతే జనాలు ఏంటంటే, దే వాంట్ టు డినై హ్యూమన్ రైట్స్, సో కాబట్టి వాళ్ళు అసలు మనుషులే కాదు అనే టైప్ లో మాట్లాడతారండి, రైట్? అవునండి, ఐ డోంట్ అగ్రీ టు దాట్. సి, దే ఆర్ హ్యూమన్ బయలాజికల్లీ, దే ఆర్ హ్యూమన్ సొసైటలీ, అండ్ షట్ అప్ అండ్ గివ్ దెమ్ హ్యూమన్ రైట్స్. ఇది ఇప్పుడు అంటే ఎట్లా ఇస్లాం లో అయితే ఇది ఉందా సార్? అంటే ఈ జెంటిల్ ఇలాంటి కట్ చేయడం ఎందుకు, అంటే దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది ఎందుకు సార్? అసలు అది ఇస్లాం లో, ఖురాన్ లో గానీ ఎక్కడైనా క్లియర్ గా రాసిందా? ఇస్లాం లో అయితే చాలా క్లియర్ గా ఉంది, ఏ మ్యాన్ హూ బిహేవ్స్ లైక్ ఎ వుమన్ హ్యాస్ టు బి పుట్ టు డెత్, పుట్ టు డెత్ ఆర్ ఐ థింక్ ఆర్ అట్లీస్ట్ ఎక్స్కమ్యూనికేషన్ అది గ్యారంటీ, రైట్? But there are very clear indications that homosexuals, as you define them, any man who acts like a woman has to be put to death. Oh my God. Yeah. And indulo emo, they are not belonging to the mana Bible lo veetle endante, a man who lies with another man, right? A man who lies with another man will not enter heaven. So people who don't enter heaven are technically hellbound. నరక ప్రాప్తి. సో నరక ప్రాప్తి ఉన్న వాళ్ళని ఏం చేసినా పర్లేదు కదా. సో దెన్ వీ కెన్ హేట్ యూ, వీ కెన్ డిస్క్రిమినేట్ యూ, వీ కెన్ డినై యూ బేసిక్ హ్యూమన్ రైట్స్. సో రిలీజన్ ఇస్ ఎస్సెన్షియలీ యాంటీ హ్యూమన్ అండి. చెప్పుకోవడానికి ఇట్లా కథలు చెప్తారు కానీ ఎస్సెన్షియలీ యాంటీ హ్యూమన్. దెన్ అంటే మంచి లేదా, మంచి లేదా అంటే, అరే బాస్ మంచి లేదా అని ఎక్కడ ఉంది? ఇప్పుడు పెద్ద బస్తాలో రాళ్ల మధ్యలో బియ్యాన్ని ఎత్తుక్కోవాలా, బియ్యం మధ్యలో రాళ్ళు ఎత్తుక్కోవాలా? అది కరెక్ట్, రైట్? రాళ్ల మధ్యలో బియ్యం వెతుక్కోవడం అంటే అదేం కర్మ? ఆ దిక్కుమాలిన బస్తాను పక్కన పడేయచ్చు కదా. వై డూ హ్యావ్ టు డూ దట్? అన్ని అన్ని రాళ్ల మధ్యలో చిన్న బియ్యం వెతుకులుంటే అవి ఎత్తుక్కుంటావా? అదే సార్, అది నా డౌట్. ఎనీవే, ఐ వాంట్ వేస్ట్ మోర్ టైం. థ్యాంక్స్ సార్. రైట్ సార్, అయితే థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.